చెబుదాం తిప్పించాన్రా. అనగనగా మన ఊళ్ళో రామారావు గారనే ఓ పేద రైతు, అతనికి పెళ్ళిడుకు వచ్చిన కూతురు, టీచర్గా పనిచేస్తున్న శంకర్రావు అని అతన్ని నమ్మి ఉన్న 2 ఎకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళం మీద మూజు తీరాక తన నిజస్వరూపం బయటపెట్టాడు శంకర్రావు. నెలల గర్భిణి అని కూడా చూడకుండా భార్యని కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడం, అడ్డొచ్చిన రామారావుని కూడా కొట్టడం, ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. శంకర్రావు, నిన్ను చంపడం వల్ల నీకు నష్టం లేకపోయినా నీ భార్యకి, తన కడుపులో ఉన్న బిడ్డకి కష్టం. అందుకని నిన్ను చంపను. చాలా ఆలోచించిన నాకు ఒకే ఒక న్యాయం తోచింది. విరిగిన నీ కాళ్ళు నయమై నువ్వు మళ్ళీ నడవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు నీకు సేవ చేయడానికి నీ భార్య తప్ప ఇంకో దిక్కు లేదు. కనీసం ఆ సేవ చేస్తుండగా అయినా నీ భార్య ఎంత మంచిదో అర్థం చేసుకుంటావన్న ఆశ. తీసుకెళ్ళండి. వీడిని హాస్పిటల్లో చేర్పించండి. ఈ 6 నెలలు వీడి జీతం రాదు కాబట్టి మనటి నుంచి పంపించండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం శంకర్రావు, నీ కాళ్ళు బాగైన తరువాత ఒకవేళ మారకుండా నువ్వు మళ్ళీ పాతదారి తొక్కేవంటే ఈసారి నీ తల పగలగొడతా.